चित्तूर जिल्ला गंगाधर नेल्लूरु नियोजकवर्गं वेदरकुप्पं मंडल केंद्रंलो पेट्रोल बंक मरियु प्रभुत्व डिग्री कళాశాల प्रचार रथान्नि राष्ट्र उप मुख्यमंत्री नारायण स्वामी प्रारंभिंचारु। ఈ సందర్భంగా పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నమరెడ్డి మాట్లాడుతూ వెదరకొప్ప మండలం నాయకుల కోరిక మేరకు యువతను దృష్టిలో ఉంచుకొని ఉప ముఖ్యమంత్రి సాధించి తెచ్చిపెట్టిన డిగ్రీ కాలేజీని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఉప ముఖ్యమంత్రి వర్యులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు। వైసీపీ మండల కన్వీనర్ పేట ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ మంచి పాలన అందించే నాయకులు 50 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటారని వారిలో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరొకరు యంగ్ స్టార్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటూ మరో యంగ్స్టార్ కూడా మనకి ఉన్నారు వారే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అని అన్నారు। వారు ప్రజల కోసం నిరంతరం శ్రమపడుతున్న నాయకుడు అంటూ ప్రజల శ్రేయస్సు కోరి పలుమార్లు మమ్మల్ని తిట్టినా రెట్టింపు సార్లు ప్రేమగా చేరదీసే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ కొనియాడారు। ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షులు బోడి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాలుగా వెదరకొప్ప మండలానికి డిగ్రీ కళాశాల ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటూ నాయకులు ఊరిస్తూనే ఉన్నారు కానీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సాధించుకు వచ్చారని అన్నారు। ఇలాంటి ఘనకార్యం ఎవరు చేయలేరు అంటూ వెదరకొప్ప మండలం ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు ఫలించిందని ఎన్నో ఏళ్లుగా ఉన్నత విద్య కోసం సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అది ఇప్పుడు నెరవేరింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు। ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ మండలంలోని విద్యార్థులకే కాక నియోజకవర్గ స్థాయిలో ఉన్నతంగా నిలిచేలా కళాశాలను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు। ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్నాయని విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి వారి జీవితాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు। ఆయన ఫోటో పక్కన ఫోటో ఉండాలంటే ప్రజల మన్ననే పొందాలంటే నేను ఖచ్చితంగా హిందూ సంప్రదాయ ప్రకారంగా ఇండియన్ కల్చర్ ప్రకారంగా నా తండ్రి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఇంటిని నేను పోయి ఓదార్చాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి ఒక సింహ మాదిరిగా తిరుగుబాటు చేశాడు। దీన్ని చంద్రబాబు నాయుడు మహాతల్లి సోనియా గాంధీకి ఇద్దరు ఒకటైనారు ఆయన పైన ఎన్ని రకాలుగా ఆర్థిక నేరస్తులు అన్నారు తిరుగుబాటు చేస్తున్నారు। కేవలం కొంతమంది ఆయన పైన పేపర్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకొని ఆ రోజు అన్ని పేపర్లు కూడా ఎల్లో మీడియా అయితే జగనన్న పైన రాజశేఖర్ రెడ్డి పైన పుంకాలు పుంకాలుగా రాసి ఇంటి పైన ఫోటో వీధిలో ఫోటో జగన్మోహన్ రెడ్డి పైన ఫోటోలు ఆర్థిక నేరస్తులని రకరకాలుగా చెప్పి హింసించి ఆయన జైలుకి పంపిస్తే జగనన్న సంతోషంగా తప్పు చేయలేదు ప్రజలు ఉన్నారు దేవుడు ఉన్నాడు నాకు ఎలాంటి బాధ ఉండదని చెప్పేసి జైల్లో అన్యాయంగా 16 నెలలు గడిచి మళ్ళీ సింహం మాదిరి బయటికి రావడం మీకు అందరికి కూడా తెలుసు। ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎంత ఆదరించాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు పార్టీ పెట్టడం ఆ రోజే వారు రిజైన్ చేసినప్పుడు నేను కూడా రిజైన్ చేయటం ఆ రక్తంలో పుట్టినాడు కాబట్టి మాట ఇచ్చి మనవి తిప్పినటువంటి ఆది దంపతులకి జగన్మోహన్ రెడ్డి పుట్టినాడు కాబట్టి ఆ రోజే నన్ను ఆదరించాడు। మీకందరికీ తెలుసు మీ అందరి యొక్క కృషి మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో నన్ను పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించారు జగనన్న నన్ను అందరూ అనుకుంటున్నారు ఏ పదవి ఇవ్వాలన్నా ఏ మంత్రి పదవి ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఏది ఉందో ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడో ఆయన ఒకటే కోరేది నమ్మకం అనేదాన్ని మాత్రం ఆయన కోరుకుంటాడు। డబ్బులు కోరుకోడు వ్యక్తిత్వాన్ని కోరుకోడు ఇతను నమ్మకంగా ఉంటాడా ఇతను ప్రజలకు ఉపయోగపడతాడా ఇతను అవినీతి లేకుండా ఏమన్నా మన పేరు గట్టిగా తీసుకొని రాగలుగుతాడనే ఆలోచనతోనే జగనన్న ఆశీస్సులు నా దేవుడు నా ఆరాధ దేవుడు రాజశేఖర్ రెడ్డి యొక్క ఆశీస్సులతో జగనన్న మంత్రి చేయడం కాకుండా ఉప ముఖ్యమంత్రి కూడా చేయడం జరిగింది। ఈరోజు మీరందరూ అనుకుంటున్నారు ఈ డిగ్రీ కాలేజ్ కూడా నియోజకవర్గానికి అన్ని ఊరు మందే
అన్ని విజయించి నాదే అంది ఇంటికి ఇంటికి సేవకుడిగా మనం సేవకుడిగా పనిచేస్తాం కానీ వేరేది కాదు కానీ ఇక్కడ ఎదుర్కొంటారని మాత్రం మాట చెప్పదలుచుకున్నాను ఉంచుకున్నాను అడిగారు ఈ నియోగ ఈ మండలంలో ఫస్ట్ నేను సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు అందరూ అనుకునే రాష్ట్రం గెలవడం ఎటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే నేను తిరుగుబాటు చేస్తానని అందరికీ పేదవాడి కోసం ఏమైనా చేస్తాడని ఒక విక్రంతులతో ఉన్నారు కానీ ఎదుర్కొక మండలంలో ఆ రోజు నాకు ఏడున్నర వేలు ఓటు ఇచ్చి నన్ను ఆదరించినటువంటి మండలంగా నేను దీన్ని భావించాను నేను కార్వేట్ నగరంలో పుట్టినా కార్వేట్ నగరంలో నా మండలం అయినా దీనికి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇచ్చినానంటే నన్ను ఆదరించాను రెండోది ముప్పై సంవత్సరాలైనకే మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఇక్కడ నిలబడితే మీ దగ్గర డబ్బు లేదు వస్తాడు దండం పెడతాడు డబ్బులు ఉండదు ఏముండదు ఎంతసేపు మనం దండం పెట్టుకుని పోతున్నాడు రా ఎవరైనా డబ్బు ఉండే వాడికి ఇస్తే బాగుందని అనుకున్నాడు చాలా మంది ఉంటున్నాడు తిరువేపల్లి రెండు మంది ఈ రెండు కాలేజీలు ఇవ్వడం జరిగింది దీనికి ఇంకా ఒక ఎన్ని చేస్తున్నా నాకు డబ్బులు తెచ్చుకోలేదు ప్రతి రైతుకి సాగు చేసేదానికి నీళ్లు తాగేదానికి నీళ్ళు ఇచ్చిన నాటికి